దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనం. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మీకేమైనా కష్టాల్లో నుండి వెళుతున్నారా? బాధల్లో నుండి వెళుతున్నారా? జనాలు ఏమైనా మిమ్మల్ని నిందిస్తూ మిమ్మల్ని దూషిస్తున్నారా? అయితే ధైర్యంగా ఉండండి. ఈ టైంలో సంతోషించండి, ఆనందించండి. పరలోకములో మన కోసం అధికమైన ప్రతిఫలం దేవుడు మనకి ఇవ్వబోతున్నారు. మన పూర్వీకులైన భక్తులు ఇలాగే వారికి వచ్చిన పరీక్షలలో, వారికి వచ్చిన సమస్యలలో వారు అత్యధికంగా సంతోషించారు. వారికి దేవుడు గొప్ప ప్రతిఫలం ఇచ్చాడు, మనకు కూడా ఇస్తాడు. కనుక మీకు వస్తున్న ఈ కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు ఇవి ఎన్నతగినవి కావు. వీటిల్లో మీరు సంతోషంగా ఉండండి, ఎందుకంటే నా దేవుడు వీటన్నిటిని చూస్తున్నాడు, వీటికి తగిన ప్రతిఫలం నాకు ఇస్తాడు అనే నమ్మకం ఉంచండి. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే దావీదు భక్తుని జీవితంలో ఒకరోజున తను చేసిన మంచికి తనకంత చెడే ఎదురొచ్చింది. 14 సంవత్సరాలు ఏ రాజు కోసమైతే ఆయన ఫైట్ చేశాడో ఆ రాజే తన ప్రాణాలు తీయటానికి తరిమాడు. 14 సంవత్సరాలు ఎప్పటికప్పుడు ప్రాణాలు అరచేతులతో పట్టుకొని పరుగులు తీస్తూ ఉండేవాడు. పరుగులు తీస్తూ ఉన్న అతని జీవితంలో ఒకరోజున వాటన్నిటిలో సంతోషంగానే ఉన్నాడు. నా దేవుడు మంచి రోజులు ఇస్తాడు నాకు, నా దేవుడు నా పరిస్థితులు మారుస్తాడని సంతోషంగానే ఉన్నాడు. అయితే అత్యధికంగా దేవుడు అతనికి ప్రతిఫలం ఇచ్చాడు. ఏంటి అత్యధికమైన ప్రతిఫలం అంటే, ఏ దేశములైతే తరం పడ్డాడో ఆ దేశానికి రాజయ్యాడు. ఒకనొక రోజున ఏం జరిగిందంటే, అతని మీద రాళ్ళు విసురుతూ ఒక వ్యక్తి అతన్ని భయంకరంగా దూషిస్తూ రాళ్ళు విసురుతూ ఉంటే తనతో పాటు వెళుతున్న ఒక సైన్యాధిపతి అన్నాడు, నేను అతని తలకై తీసుకుని వచ్చేస్తాను, నువ్వు మౌనంగా ఉండు, నువ్వు అను చాలు, అతని తలకై తీసుకొచ్చేస్తానంటే మాట్లాడుకోనిరా. వీటన్నిటిని వింటున్నాడు ఆయన, వీటన్నిటిని ప్రతిఫలంగా నాకు దీవెనగా అనుగ్రహించబోతున్నాడు. ఎంత గొప్ప మాట అండి దావీదు అన్నమాట. నిజంగానే దావీదును అలా దీవించాడు, చక్రవర్తి స్థాయికి హెచ్చించాడు. ప్రియ దైవ జనాంగమా, జనాలు మిమ్మల్ని దూషిస్తూ ఉన్నప్పుడు, నిందిస్తూ ఉన్నప్పుడు, అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతున్నప్పుడు, లేనిపోని నిందలేసి లేనిపోని అవమానాల పాలు మిమ్మల్ని చేస్తున్నప్పుడు బాధపడద్దు, సంతోషించండి. ఆ టైంలో ఎందుకో చెప్పన, ఇవన్నీ మీ ఆశీర్వాదం కోసమే వస్తున్నాయి, మీ దీవెన కోసమే వస్తున్నాయి. గొప్ప ప్రతిఫలం మీరు పొందబోతున్నారు, అత్యధికమైన ప్రతిఫలం. దావీదుకి అలాగే చేశాడు. అలాగే మన బైబిల్ గ్రంథంలో మనం పరిశీలిస్తే మనం ఒక సంఘాన్ని చూస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 8వ అధ్యాయంలో ఆ సంఘం పేరు మాసిదోనియా సంఘం. ఆ మాసిదోనియా సంఘ విశ్వాసులందరికీ అత్యధికమైన కృపనిచ్చాడు దేవుడు. అంత కృపను మాసిదోనియా సంఘానికి ఇవ్వటానికి కారణం ఏంటంటే, బహుశ్రమల గుండా వారు వెళ్ళారు. ఆ బహుశ్రమల గుండా వెళ్ళిన ఆ శ్రమలలో వారు అత్యధికంగా సంతోషించారు. మామూలుగా కాదు, అంత భయంకరమైన శ్రమల్లో కూడా అత్యధికంగా సంతోషించారు. అలా సంతోషించబట్టే దేవుడు వారికి అత్యధికమైన కృపను వారికి అనుగ్రహించాడు. ఈరోజున ప్రియ దైవ జనాంగమ, మీకు కలుగుతున్న ఒడిదుడుకులను చూచి, శ్రమలను చూచి మీరు కృంగిపోవద్దు. నా నాశనానికి వచ్చింది శ్రమ, నేనేదో అయిపోబోతున్నాను, నాకేదో జరగబోతుంది అని అనుకోవద్దు. ఇవన్నీ మీ ఆశీర్వాదం కొరకే వచ్చినాయి, ఇవన్నీ మీ దీవెన కొరకే వచ్చినాయి. నమ్మండి, ఖచ్చితంగా వీటి వెనకాల పరలోక దేవుడు వీటన్నిటిని మీకు ఆశీర్వాదంగా మార్చి అత్యధికమైన ప్రతిఫలాన్ని మీకు ఆయన అనుగ్రహించబోతున్నాడు.
మన పూర్వీకులైన భక్తులందరికీ దేవుడు అలాగే ఇచ్చాడుగా. ఒకలు కాదు ఇద్దరు కాదు ఎందరో భక్తులు వాళ్ళు పొందిన అవమానాలు వారు పొందిన హింసలు వారు పొందిన శ్రమలు వీటన్నిటికీ అత్యధికమైన ప్రతిఫలం. ఒక యోసేపు చూడండి, ఒక దానియేలు చూడండి, ఒక దావీదు చూడండి, ఒక షద్రకు మేషక అభ్యర్థనగా చూడండి, ఒక యోబు చూడండి. ఇలా ఎందరో భక్తులు మేఘంలాగా మన ముందు ఆవరించి ఉన్నారు కదా. వారు ఎలాగైతే అలాంటి పరిస్థితుల్లో అత్యధికంగా సంతోషించి ఆనందించారో మనం కూడా సంతోషిద్దామే కానీ ఆడవద్దు, దిగులు పడవద్దు. కనుక అలా జీవించగలుగుదామా, అలా జీవిస్తూ అత్యధికమైన ప్రతిఫలం దేవుని దగ్గర నుండి పొందుకుందాం. ఈ వాగ్దానం మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, నీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మీ బిడలకు ప్రభా కలుగుతున్న ఈ ఒడిదుడుకుల్లో వారు దిగులు పడక వేదన పడక అత్యధికంగా సంతోషించి అత్యధికమైన ప్రతిఫలం మీ ద్వారా పొందినట్లుగా మీరే కృప చూపించమని, అట్టి ధైర్యాన్ని అట్టి బలాన్ని అట్టి మనోనిబ్బరాన్ని మీ బిడ్డలకు మీరు అనుగ్రహించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.